చంపే చిచ్చి పాడేసి మీరు అయితే. సో ఇది మొత్తం కంప్లీట్గా వచ్చేసి పార్టీ హాల్. ఇది ఇక్కడిది కాదు, మన ఇండియాలో చేసేదకైతే కాదు. గబగబ పరిగెత్తుకుంటే వచ్చేసేయండి ఇక్కడికి. ఫిష్ చాలా టెండర్గా ఉంది, అట్ ద సేమ్ టైం అసలు స్మెల్ కూడా లేదు. క్వాలిటీ వైజ్ ఇది పనికిరాని చెప్పండి. ఇది పక్కబడి ఒక వారం సిక్ అయ్యా, చాలా తాగి ఇంకొక వారం సిక్ అవుతుంది. Baby, your love is gonna fall in time. You know these days ain't going down. This building is coming to the ground. Don't think I wanna stop it down. Baby, your love. Hello people, అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ ఉన్నాను. సో ఈరోజు మన వీడియోలో నేను వచ్చేసిన ప్లేస్ అయితే మన హైదరాబాద్లో మండి చాలా ఫేమస్ కదా. సో ఇక్కడ కూడా చాలా ఫేమస్ అయిన మండి అయితే ప్లేస్ మీకు చూపించబోతున్నా నేను. ఈ ప్లేస్ ఎక్కడో కాదు, మన నాగోల్ టు ఎల్బీ నగర్, టువర్డ్స్ ఎల్బీ నగర్ వెళ్తాం కదా, వెళ్ళే వేలోనే మనకి లెఫ్ట్ సైడ్లో అయితే ఉంటుంది. మీకు ల్యాండ్ మార్క్ కావాలి అంటే స్వాగత్ గ్రాండ్ అని పెట్టుకొని, లేదా నియర్ బై లక్కీ రెస్టారెంట్ పెట్టుకున్నా కూడా వస్తుంది. అండ్ మీరు ఇవన్నీ అవసరం లేదు, మీరు వీళ్ళ నేమ్ ఏదైతే ఉందో అది మీరు గూగుల్ చేసినా కూడా గూగుల్లో కూడా మీకు కంప్లీట్ డైరెక్షన్స్ వస్తాయి. ఆ మండి పేరేంటో కాదు, మండి కింగ్. వీళ్ళకి ఈ ఒక్క బ్రాంచే కాదు, దగ్గర దగ్గరలో 12 branches అయితే ఉన్నాయంట వీళ్ళకి కంప్లీట్గా. సో నేనైతే ఈ మండి టేస్ట్ చేసేసి బెస్టా కాదా ఖచ్చితంగా మీకైతే చెప్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, ఒక లైక్ అయితే కొట్టండి, సబ్స్క్రైబ్ అని ఉంటారు కదా సబ్స్క్రైబ్ అయితే గట్టిగా ఇలా గుద్దండి. గుద్దినాక మనకి ఒక పక్కన గంట సింబల్ వస్తుంది, ఆ గంట సింబల్ నోటిఫికేషన్ మీరు ఆల్ అని పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే వచ్చేస్తుంది. మంచి ప్లేస్కి అయితే వెళ్ళి టేస్టీ ఫుడ్ అయితే మీరైతే ట్రై చేసేయచ్చు. పదండి వెళ్ళిపోదాం చలో. సో మనకి మండి అయితే గ్రౌండ్ ఫ్లోర్లో అయితే లేదు, మీరు చుట్టూ చూడొచ్చు. సో పెయింట్ షాప్స్ అన్నీ ఉన్నాయి. సో ఈ స్టెప్స్ వేలోనే మనం పైకి వెళ్ళాలి. ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది మండి. అండ్ ఫ్యామిలీ సెషన్ కూడా సపరేట్గా ఉంది వీళ్ళకి. సో ఫ్యామిలీ సెషన్ ఉంది, అండ్ తర్వాత ఎవరైతే బ్యాచులర్స్ వీళ్ళు వచ్చినా కూడా వాళ్ళకు కూడా కంప్లీట్గా డిఫరెంట్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. సో ఇది మన ఎంట్రన్స్. ఇదైతే నార్మల్ హాల్, ఎవరైనా కూర్చోవచ్చు. ఫ్యామిలీ ఒకటనే కాదు, నార్మల్ బ్యాచులర్స్ వచ్చినా ఎవరు వచ్చినా ఈ హాల్లో కూర్చోవచ్చు. అండ్ మనకి ఇంకో హాల్ ఉంది, అది కంప్లీట్ ఫ్యామిలీ సెషన్, అది కూడా చూపిస్తూ చూసారు కదా సైలెంట్గా తీసుకెళ్ళిపోతున్నాడు భయ్య. సో మండి కూడా వచ్చేస్తున్నాయి వేడి వేడిగా. సో ఈ హాల్ మనం చూసేద్దాం మండి. సో ఇది కంప్లీట్గా బ్యాచులర్స్ అండ్ తర్వాత ఫ్యామిలీస్ కూడా ఎల్లవుడే. సో ఫ్యామిలీ సెషన్ కూడా కూర్చోవచ్చు. ఇది కంప్లీట్గా హాల్. అరౌండ్ నాకు తెలిసి ఒక ఇక్కడ ఒక 1, 2, 3, 4, 5 అరౌండ్ ఒక 30-40 మెంబర్స్ అయితే పడతారు ఖచ్చితంగా. అండ్ ప్లేస్ కూడా చూసారు కదా. అండ్ మనం ఫ్యామిలీ సెషన్ కూడా చూసేద్దాం రండి. సో ఇది కంప్లీట్గా చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా ఉంది, కొంచెం చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంది. అండ్ తర్వాత మనకి మాక్టైల్స్ ఏవైతే ఉన్నాయో మాక్టైల్స్ ప్రిపరేషన్ కౌంటర్ ఒకటి ఉంది. అండ్ తర్వాత ఇది కంప్లీట్గా కొంచెం ఫ్యామిలీ సెషన్ వరకు కూర్చోబెడుతున్నారు. సో చూడండి వీళ్ళ కాంటినెంటల్ మండి కింగ్, హిమాయత్ నగర్ అని, మణికొండ, గచ్చిబౌలి, నాగోల్, మాదాపూర్, వీళ్ళ బ్రాంచెస్ ఏవైతే మనం అనుకున్నాం కదా 12 branches ఉన్నాయని, ఆ కంప్లీట్ 12 branches ఉన్న ఫ్రేమింగ్స్ మొత్తం ఉన్నాయి మనకి. సో అవార్డ్స్ రిసీవ్ చేసుకున్నాయి వీళ్ళు. సో నేనైతే ఎక్కువసేపు వెయిట్ చేయొచ్చాను మిమ్మల్ని కూడా. అండ్ మనం తింటా వీళ్ళ టైమింగ్స్ ఏంటి, కాస్ట్లు ఎలా ఉన్నాయి, వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఈ మండి బెస్టా కాదా అనేది నేను చెప్తా కాబట్టి లాస్ట్ వరకు అయితే చూడండి. మెన్యూ తీసి ఫోటో ఒకటి మీకు డిస్ప్లే చేస్తాను, మీరు ఆ మెన్యూలో చూడొచ్చు కాస్టింగ్. అండ్ తర్వాత మిక్స్ ప్లాటర్ ఉంది, బా మండి కింగ్ స్పెషల్ మిక్స్ ప్లాటర్. దీంట్లో మనకి చికెన్ షీక్, మటన్ షీక్, మటన్ చాప్స్, ఫిష్ బార్బిక్యూ, క్రిస్పీ ప్రాన్స్, ఇవన్నీ కలిపి మనకి 1900 అయితే వస్తుంది. అండ్ తర్వాత చికెన్ ప్లాటర్ ఉంది, సేఫ్ ఫుడ్ ప్లాటర్ ఉంది, చైనీస్ ప్లాటర్ ఉంది. మండీలో చాలామంది చైనీస్ పెట్టరు, బట్ వీళ్ళైతే చైనీస్ కూడా ఇంక్లూడ్ చేశారు. సో చైనీస్లో చూసారు కదా పన్నీర్ 65, చిల్లీ చికెన్ అని చెప్పానని, ఇవన్నీ ఉన్నాయి, వెజ్లో కూడా ఉన్నాయి. సో ఇది మొత్తం కంప్లీట్గా వచ్చేసి పార్టీ హాల్. అరౌండ్ నాకు తెలిసి ఈ పార్టీ హాల్లో ఒక 50 members అయితే ఈజీగా పార్టీ చేసుకోవచ్చు. సో పార్టీ జరుగుతాయి కదా, కార్పొరేట్ ఈవెంట్స్ ఇలాంటివి జరుగుతాయి కదా. సో ఒక 50 members కానీ 60 members కానీ మంచిగా గ్యాదర్ అయ్యి తినే ప్లేస్ ఇది.
అండ్ దీనికి కూడా సపరేట్గా వాష్రూమ్ కూడా ఉంది కాబట్టి హ్యాండ్ వాష్కి దీనికి ప్రాబ్లమే లేదు. ఒక్కసారి మనం లోపలికి వచ్చి డోర్ వేసామంటే బయట ప్రపంచానికి తెలియదు అలా ఉంది. సో పార్టీషన్స్ అన్నీ చేశారు, బట్ ఏంటంటే ఇది కంప్లీట్గా ఓపెన్గా ఒకరికి అయితే ఇచ్చేస్తారు హాల్ అంతా. సో బేసిక్ ఏదైతే అమౌంట్ ఉంటుందో ఆ బేసిక్ అమౌంట్ తీసుకుని అయితే ఈ పార్టీ హాల్ అయితే మనకి ఇస్తున్నారు. అరౌండ్ నాకు తెలిసి అయితే చెప్పాను కదా 50 to 60 మెంబర్స్ అయితే ఈజీగా పడతారు. అండ్ అన్ని మెన్యూలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మంచిగా ఇక్కడ సప్లై చేస్తారు. మీకు ఎవరైనా ఈ ప్లేస్కి రావాలి, విజిట్ చేయాలి అనుకుంటే నేను చెప్పాను కదా డైరెక్షన్స్ అవన్నీ క్లియర్గా పెట్టాను అండ్ టైమింగ్స్ కూడా మెన్షన్ చేశాను, రండి టేస్ట్ చేయండి. సో మనమైతే మన ఆర్డర్ అయితే ఇచ్చేసాము. ఈ లోపల వీళ్ళు ఏంటంటే స్టార్టింగ్ మనకు ఒక మటన్ సూప్ ఉంటుంది కదా, సో ఆ మటన్ సూప్ అయితే మనకి సర్వ్ చేస్తారు. సో చూసారు కదా, సో మటన్ సూప్ విత్ ఒక చిన్న బోన్ లాంటిది పీస్ లాంటిది అయితే ఇస్తున్నారు. సో ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇది. సో ఇలా తాగానంటే ఖచ్చితంగా మింగాల్సి వస్తుంది. సో అందుకే కొంచెం ఫస్ట్ సూప్ అయితే టేస్ట్ చేస్తున్నా. చాలా మైల్డ్గా లైట్ స్పైసీతో ఒక మటన్ సూప్ ఎలా అయితే తాగుతామో అలాగే ఉంది. ఇంకా మనం లేట్ చేయకుండా మటన్ పీస్ని అయితే కొరుక్కుని కొరుక్కుని తిందాం. కంప్లీట్ టెండర్గా ఉంది మటన్ అయితే. సో పీపుల్ మనమైతే ఆర్డర్ చేసిన మండీ అయితే వచ్చేసింది. సో ఇది మొత్తం కంప్లీట్ కస్టమైజ్డ్ మండీ, అంటే నేను బ్లాగ్ కోసం అని చెప్పి కబూసా రైస్ ఒకటి, నార్మల్ మండీ రైస్ పెట్టించుకున్నాను, అండ్ ఫిష్ ఫ్రై ఒకటి, జ్యూసీ మటన్ జ్యూసీ చికెన్ సారీ జ్యూసీ మటన్, దీంతోపాటు మళ్ళీ ఫ్రైడ్ చికెన్ ఒకటి, అండ్ తర్వాత మండీ ఫ్రై అయితే ఇది మటన్ ఫ్రై అయితే వచ్చేసింది. సో ఇది కంప్లీట్గా మొత్తం అంతా కస్టమైజ్డ్. బట్ మీకు ఎలా కావాలి అంటే మీకు తెలియడానికి ఏంటంటే ఐటమ్స్ మనకి వీళ్ళ దగ్గర జ్యూసీ మండీ దొరుకుతుంది, జ్యూసీ చికెన్ మండీ దొరుకుతుంది, జ్యూసీ మటన్ మండీ దొరుకుతుంది, ఫిష్ మండీ కూడా దొరుకుతుంది, అండ్ అట్ ద సేమ్ టైం చికెన్ రోస్ట్ మండీ దొరుకుతుంది. ఫహామ్ అంటారు. సో ఫహామ్ అంటే మనకి ఏంటంటే బార్బిక్యూ టైప్ ఉంటుంది కదా, సో ఆ బార్బిక్యూ టైప్ చికెన్ అయితే దొరుకుతుంది. సో రైస్ అయితే కామన్. మీకు ఒకవేళ కబ్సా రైస్ కావాలి అంటే కొంచెం స్పైసీగా ఉంటుంది. మండీ రైస్ అంటే నార్మల్ మనకి బగారా రైస్ ఎలా అనిపిస్తుంది, ఆ ఫ్లేవర్ రాదు కానీ బట్ ఆ కైండ్ ఆఫ్ రైస్ అయితే ఉంటుంది. సో అండ్ దీంతోపాటు వీళ్ళు మనకైతే టమాటా ప్యూరీ అయితే ఇచ్చేసారు. దీంతో మనకి అంత పెద్ద పని లేదు, లాస్ట్లో చెప్తాను. దీంతో మనకి చాలా పెద్ద పని ఉంది ఎందుకంటే ఇవన్నీ నాకు పడాల్సింది దీంతోనే. సో దీన్ని పక్కన పెట్టట్లేదు. సో జ్యూసీ చికెన్ అండ్ జ్యూసీ మటన్, సో ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేను మీకైతే టేస్ట్ చేస్తాను. కబ్సా రైస్తో ఎలా ఉంది, నార్మల్ మండీ రైస్తో ఎలా ఉంది, రెండు చెప్తాను మీకు నేను. అండ్ ఈ ఫిష్ చూస్తుంటే చాలా బాగుంది, కంప్లీట్ బోన్లెస్ ఫిష్. టేస్ట్ కూడా స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుంది. సో ముక్కలన్నీ మన చుట్టాలందరినీ పక్కకు పెట్టి స్టార్ట్ చేద్దాం ఇంకా. సో ఫస్ట్ నేను మండీ రైస్తో ట్రై చేస్తున్నాను. మండీ రైస్తో మనం ఏం ట్రై చేద్దాము అంటే, సో ఫహామ్ అయితే ఇచ్చారు మనకి చికెన్. సో చాలా టెండర్గా ఉంది చికెన్, అండ్ చూసారు కదా చాలా టెండర్గా ఉంది చికెన్, అండ్ మసాలా కూడా మంచిగా లోపల వరకు వెళ్ళింది. సో పీస్ చూస్తున్నారు కదా. సో దీంతో ఒక ముద్ద మీకు నాకు. మండీ రైస్ ఫ్లేవర్ చాలా బాగుంది, అండ్ దీనిపైన కిస్మిస్ జీడిపప్పుల ఐడియానే ఉంటుంది మీకు. ఫహామ్ ఇంకొంచెం స్పైసీ ఉంటే ఇంకా బాగుంటుంది. బేసిక్గా ఫహామ్ అంటే మనం ఏమనుకున్నాం, బార్బిక్యూ అనుకున్నాం కదా. సో బార్బిక్యూ మనం బేసిక్గా తందూరి ఆ కైండ్ ఆఫ్ స్టైల్ ఉంటుంది, బట్ తందూరి కైండ్ ఆఫ్ స్టైల్ ఈజ్ డిఫరెంట్, ఫహామ్ ఈజ్ డిఫరెంట్. సో ఇది ఇంకొంచెం స్పైసీ ఉంటే ఇంకా సూపర్ ఉంటుంది. అండ్ తర్వాత కబ్సా రైస్ టేస్ట్ చేస్తున్నా, ఉట్టి రైస్ టేస్ట్ చేస్తున్నా. ఎవరికైతే మైల్డ్గా నచ్చదో సో వాళ్ళు ఈ రైస్ ఆర్డర్ చేసుకోవచ్చు. మటన్ కొంచెంసేపు పక్కకి తోసేసాను నేను. ఫిష్ చూస్తుంటే మంచి టెంప్టింగ్ అనిపిస్తుంది నాకు, ఈ పీస్ పీస్ కంప్లీట్ టెంప్టింగ్గా ఉంది. సో ఒక్కసారి పీస్ ట్రై చేద్దాము. బా చాలా టెండర్గా ఉంది ఫిష్, అండ్ తర్వాత లోపల మసాలా కూడా. సో చూసారు కదా లోపల మసాలా కూడా మంచిగా వెళ్ళింది. నార్మల్ మండీ రైస్తో అయితే ట్రై చేద్దాం. హెవెన్ అబ్బా, ఫిష్ చాలా టెండర్గా ఉంది, అట్ ద సేమ్ టైం అసలు స్మెల్ కూడా లేదు. బట్ నేను కొంచెం స్పైసీ ఇష్టపడతా కాబట్టి
నాకు కబ్జా రైస్ బాగా నచ్చింది. మండి రైస్ ఎవరైతే స్పైసీగా కొంచెం తెల్లారో, అంటే రెండింటికి పెద్ద స్పైసీ డిఫరెన్స్ అయితే ఏం లేదు, కొంచెం ఒక 30% ఇది కొంచెం స్పైసీ ఉంది. పైన ఆయిల్ అయితే తేలుతుంది పయ్య, ఈ జ్యూసీతో దీనిలో వేసుకోవాలి. సో పీస్ ఆబ్వియస్లీ ఐడియా ఉంటుంది. సో గ్రేవీ ఇందాక మనం ఏదైతే మనం సూప్ ట్రై చేసాం కదా, సో ఆ గ్రేవీలా ఉంది. ఇది పనికిరాని చుట్టం మనకి, తీసి పక్కకు పడేయండి. మైల్డ్ స్పైస్ టేస్ట్ నెక్స్ట్ లెవెల్. ఏదైతే మనం కొంచెం మిరియాలు ఆ కైండ్ ఆఫ్ ఇందాక సూప్ చెప్పా కదా, ఆ సూప్ కొంచెం ఎక్కువ థిక్ కన్సిస్టెన్సీ ఉంటే ఇలా ఉంటుంది. మేబీ దీనికి టేస్ట్ డిఫరెన్స్ ఉందని చెప్తే, ఎందుకంటే చికెన్కి మటన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది టేస్ట్. సో మటన్ గ్రేవీకి చికెన్ గ్రేవీకి మనం టేస్ట్ డిఫరెన్స్ చూద్దాం. సో మీకు ప్రైజెస్ అన్నీ నేను కంప్లీట్గా నేను మీకు మెన్యూ పెడతాను, వీడియోలో పెడతా అట్ ద సేమ్ టైం అండ్ మటన్ గ్రేవీతో. చికెన్ కొంచెం స్పైసీ తక్కువ ఉంది, మటన్ది చాలా బాగుంది. ఇది పరిస్థితి ఇట్లా ఉంది. మటన్ చాలా బాగుంది, నాకు తెలిసి ఇది కొంచెం స్పైసీ తక్కువ ఉంటుంది. ఫ్రై మటన్ అంటే నార్మల్గా మనకి ఏంటంటే వీళ్ళు బాయిల్ చేసేసి ఆ మటన్ని లైట్ స్పైసెస్తో ఫ్రై చేస్తారు. బాగుంది, గుడ్, డీసెంట్గా ఉంది, ఓకే. అండ్ తర్వాత మన జ్యూసీ మటన్. సో చాలా పెద్ద పీస్ ఇది, పొగలు కూడా వస్తున్నాయి మంచిగా. సో మీరు ఒకవేళ వచ్చారు ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే, మీరు డివి ఎలా అంటే వీళ్ళ దగ్గర దొరికే ఐటమ్స్ కాబట్టి నేను ఇలా కస్టమైజ్ చేసి చూపిస్తున్నా. మీరు నార్మల్ కావాలంటే ఫహమ్ మండి చెప్పుకోవచ్చు, ఫిష్ మండి చెప్పుకోవచ్చు, జ్యూసీ మటన్ మండి, జ్యూసీ చికెన్ మండి, మటన్ ఫ్రై మండి. ఇది ఇంకా టెక్స్చర్గా ఉంది, మటనే ఇంకొంచెం, మటన్ ఫ్రైయే ఇంకొంచెం లైట్ హార్డ్ ఉంది ఎందుకంటే ఫ్రై అవుతుంది కాబట్టి. జ్యూసీది అయితే ఇట్లా అంటే అట్లా కట్ అయిపోయింది. సో ఈ సైజ్ పీస్ అయితే ఇస్తున్నారు మనకి. అండ్ చూడండి మటన్ కూడా ఎలా అంటే సింపుల్ విత్ 2 ఫింగర్స్తో కట్ చేశాను నేను మటన్ని. ఓవరాల్ టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. దీంట్లో ఐటమ్స్ ఏం నచ్చినాయంటే నాకైతే ఫస్ట్ 10/10 నేను ఇచ్చేది ఫిష్కి, సెకండ్ జ్యూసీ మండి 10/10, థర్డ్ దేనికి ఇద్దాం, చికెన్కి ఇద్దామా మటన్కి ఇద్దామని థింకింగ్, థర్డ్ ఫహామ్కి ఇవ్వచ్చు చికెన్ ఫహామ్కి. సో ఇది ఇంకొంచెం స్పైసీ ఉంటే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ తర్వాత ఫిఫ్త్ ఇంకెలాగో మటన్ ఫ్రై పీస్. నాకు ఇదైతే బెస్ట్ మండియే అనిపిస్తుంది. సో మీరు ఖచ్చితంగా ఈ ప్లేస్కి అయితే వచ్చి ట్రై చేయండి. ట్రై చేసి మీరు బెస్ట్ మండి కాదో అవునో మీరు కింద కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. మీకు కావాల్సిన ఒక ఇన్ఫర్మేషన్ టైమింగ్స్. సో వీళ్ళ టైమింగ్స్ ఏంటి అంటే ఆఫ్టర్నూన్ 12 నుంచి నైట్ 12 వరకు. సో 1 వరకు కూడా అప్పుడప్పుడు ఉంటుంది అంటున్నారు, బట్ మనం చెప్పేది ఏంటంటే 12 వరకే చెప్తున్నారు. ఒక్కోసారి ఇన్ కేస్ ట్రై చేయాలి అనుకుంటే 12 1 12 1 o'clock వచ్చి కూడా ట్రై చేయొచ్చు. క్వాలిటీ వైజ్ చాలా బాగుంది, ఓకే. క్వాంటిటీ వైజ్ కూడా చాలా బాగుంటుంది. బేసిక్గా ఈ కలర్ ఎలా వచ్చింది అంటే కలర్ ఏమైనా యాడ్ చేశారా లేదు, ఏమైనా టేస్టింగ్ సాల్ట్ ఏమైనా యాడ్ చేశారా అంటే వీళ్ళు అలాంటివి ఏమి యాడ్ చేయరు. సో ఈ కలర్ కూడా కంప్లీట్ జాఫ్రాని కలర్ వచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళు అజీనామోటో అంటే ఐ మీన్ టేస్టింగ్ సాల్ట్ అంటారు కదా, సో టేస్టింగ్ సాల్ట్ కూడా ఏది యూజ్ చేయరు, పాప వెళ్ళిపోతుంది. బాయ్ బాయ్. సో దీనిలో కొంచెం చాట్ మసాలా వేసారా, కొంచెం చాట్ మసాలా వేసారు, పుదీనా విత్ ఐస్ క్యూబ్స్. ఆల్రెడీ ఒక వారం సిక్ అయ్యా, చల్లగా తాగి ఇప్పుడు ఇంకో వారం సిక్ అవుతా.
సో నేనైతే చెప్పాను కదా మెన్యూలో న్యూ అరైవల్స్ ఈ రెండు వచ్చినాయి అని చెప్పానండి డెజర్ట్స్లో. సో ఈ రెండే అవి, ఒకటి ట్రెస్లెజెస్. దీని గురించి నేను కొంచెం మీకు డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇదేమో సో ఈ ఐటమ్ వచ్చేసేటప్పటికి ప్యాషన్ రిలేట్. ఇది కంప్లీట్గా డ్రై ఫ్రూట్స్ అండ్ మిల్క్ విత్ వెనిలా ఐస్ క్రీమ్తో అయితే వస్తుంది. సో ఫస్ట్ అయితే ఇది ట్రై చేసేస్తున్నా. ఓ సూపర్. సో బ్లాక్ కరెంట్ కూడా మిక్స్ చేసినట్టున్నారు. సో చూసారు కదా, ఏ సూపర్ ఉంది ప్రశాంత్ బా. సో మనకి ఇదంతా కంప్లీట్ లేయర్ లేయర్గా ఉంది. సో లేయర్ లేయర్ లోపల మనం ఇవన్నీ చూడొచ్చు. సో బ్లాక్ కరెంట్ కూడా మిక్స్ ఉంది దీంట్లో, అండ్ సంథింగ్ లైక్ వచ్చిన జెల్లీస్ విత్ డ్రై ఫ్రూట్స్. సో ఈ బైట్ పిచ్చెక్కిపోయింది. ఏంటంటే మండి మొత్తం అయిపోయినాక ఇది మాత్రం ఈ ప్లేస్లో ట్రై చేయకుండా వెళ్ళొద్దు. అండ్ నెక్స్ట్ ఐటమ్ ట్రెస్లెచెస్. ఇది వచ్చేటప్పటికి కంప్లీట్గా 3 kinds of milks అయితే ప్రిపేర్ చేస్తారంట ఇది. సో ఇది ఇక్కడిది కాదు, మన ఇండియాలో చేసేది అయితే కాదు. ఇది కంప్లీట్గా ప్యారిస్ సైడ్ డిష్ ఏదైతే ఉందో డెజర్ట్, ఆ డెజర్ట్ అంట ఇది. వీళ్ళ చెఫ్ స్పెషల్స్ ఈ రెండు. ఎవరైతే చెఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చెఫ్ స్పెషల్ ఈ రెండు. సో దీంట్లో ఎలా అంటే మనకి సేమ్ దీంట్లో ఏదైతే ప్యాషన్ డిలైట్లో వచ్చిందో కేక్ టైప్ ఆఫ్, దీంట్లో కూడా అలాగే వస్తుంది. బట్ ఇది ఒక కైండ్ ఆఫ్ డిఫరెంట్ టేస్ట్లో ఉంటుంది అని అన్నారు. నేను మీకు డైరెక్ట్గా చూపిద్దామని నేను కూడా టేస్ట్ చేయలా. సో దీంట్లో కూడా కేక్ కైండ్ ఆఫ్ అయితే ఉంది. నాకు ఎలా అనిపిస్తుందంటే కొంచెం సీతాఫలం అంటారు కదా కస్టర్డ్ యాపిల్, సో కస్టర్డ్ యాపిల్ టేస్ట్ అయితే వచ్చింది. అండ్ దీంట్లో కూడా మళ్ళీ లోపల లేయర్ లేదు. సో ఇది కొంచెం ప్యారిస్ డిష్ కాబట్టి నాకు ఓకే ఓకే. వీళ్ళు ఇప్పుడు న్యూలీ ఓపెన్ ఎక్కడ అంటే వేరే, సో వేరే ప్లేసెస్లో అయితే ఓపెన్ అవుతున్నాయి. అవి ఎక్కడో కాదు, ఒకటి వచ్చేసి కడప, సెకండ్ వచ్చేసి బెంగళూరు. సో ఈ రెండు ప్లేసెస్లో కూడా ఉన్నాయి. ఎవరైతే మనకి వ్యూవర్స్ కడప నుంచి చూస్తున్నారో బెంగళూరు నుంచి చూస్తున్నారో, మీరు వెరీ సూన్ మీరు ఇక్కడ మండీ కింగ్లో అయితే ట్రై చేయొచ్చు. ఓపెన్ చేసినప్పుడు నేను ఖచ్చితంగా వ్లాగ్ చేస్తాను. ఆ టైంలో మీరు ఒక్కసారి అలర్ట్గా ఉండండి, చూసి వెళ్ళచ్చు మీరు ప్లేస్కి అయితే. సో వీడియోని అయితే ఎన్నివరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో లైక్ అయితే కొట్టండి, సబ్స్క్రైబ్ కొట్టండి. సబ్స్క్రైబ్ కొడితే ఏంటి అంటే నేను పెట్టే కొత్త వీడియోస్ అన్నీ మీకైతే వచ్చేస్తాయి. మీరైతే హ్యాపీగా చూసేసి వెళ్ళి ఆ ప్లేస్లో టేస్ట్ చేసి నాకు కింద కమెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయొచ్చు. ఇంకేం లేటు, సీ యూ దెన్, బాయ్. We'll be right back.